నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి గారి నెక్స్ట్ మూవీ అయిన భోళా శంకర్ మీద అందరికి ఊహాగానాలు ఉన్నాయి, ఎలా ఉండబోతుంది అంటూ. అయితే మొన్న భోళా శంకర్ నుంచి తమన్నా గారు అవుట్ అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు భోళా శంకర్ లో సుశాంత్ కి ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఇవ్వబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. నిజంగానే భోళా శంకర్ లో సుశాంత్ ఉన్నట్టేనా? ఉన్నాడు కదా, మరి వర్కింగ్ స్టిల్స్ వస్తున్నాయి కదా, విజయాలు సైని. సుశాంత్కి మంచి అవకాశం ఉంటుంది, మంచి క్యారెక్టర్ అది. సో అంటే నాగేశ్వరరావు గారు మనవుడిగా ఇంతవరకు తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి రోల్స్ రాలేదు, కానీ ఇప్పుడు వచ్చిందని చెప్పుకోవాలి. చిరంజీవి మూవీలో అవకాశం రావడం చిన్న విషయం కాదు కదా. అల్లు అర్జున్ గారితో అలా వైకుంఠపురంలో చాలా మంచి క్యారెక్టర్, ఇంచుమించు హీరోతో పాటుగా ఉండే క్యారెక్టర్ అన్నారు. అవును, అంతట్లోకి చూస్తే రెండో రెండు డైలాగు ఉంటాయి. అవునవును, ఆ టైంలో సుశాంత్ చాలా బాధపడ్డారు అని కూడా వార్తలు వచ్చాయి. అవును, మరి ఇదేమో చిరంజీవి గారి దగ్గర ఎలా ఉండబోతుంది మరి? అంటే ఇప్పుడు అంటే చిరంజీవి గారు నాగార్జున గారికి ఉన్నటువంటి ఆ సన్నిహిత సంబంధాలు దృష్ట్యా ఒక మేనరుడు కదా, కొంచెం హెల్ప్ చేయొచ్చు, తప్పే ఉంది అందులో, అలా చేయొచ్చు. చిరంజీవి కొంత హెల్ప్ చేసిన పరిస్థితి ఉంది. మరి అల్లు అర్జున్ అంటే ఆయన తాలూకు పరిస్థితి వేరు, ఎవరికి దేనికి లొంగడు, ఆయన తాలూకు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడన్నమాట. తన క్యారెక్టర్ ఏదో, తన ఇన్వేషన్ ఏదో, తనను తాను ప్రమోటింగ్ చేసుకోవడం ఏదో, అది తప్ప మిగతా విషయాలు మాత్రం జోక్యం చేసుకోడు. అది ఇక్కడ చిరంజీవి తప్పకుండా మనసు పెడితే ఎంకరేజ్ చేస్తాడు. అది చూసారా, మరి ఆ వాల్తేరు వీరయ్యలో ఏంటి రవితేజ అని ఎంత బాగా అంటే తన తమ్ముడితో ఈక్వల్గా పోల్చాడు. రవితేజ క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్లో నాకు పవన్ కనిపించాడు, నా తమ్ముడే అనిపించాడు అని చెప్పడం నాకు అంటే ఆ రవితేజని ఎక్కడికో ఆకాశంలోకి తీసుకుపోవడం అవుతుందన్నమాట. అంత బాగా గొప్ప ఇల్యూషన్. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారికి ఎంత పేరు వచ్చిందో ఒక రకంగా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే రవితేజ గారికి పేరు వచ్చింది. అవును, చించేశారు రవితేజ గారు యాక్టింగ్ అంటూ. అవును, సో ఆ టైంలో మెగా కాంపౌండ్ నుంచి కొంచెం షేక్ కూడా అయ్యారు. అవును, రవితేజ కాబట్టి మేము ఊరుకున్నాము, మీ వేరే వాళ్ళు అయితే ఊరుకుంటారా అని ఏదనుకున్నప్పటికీ రవితేజ చేరవలసిన టార్గెట్కి చేరాడు కదా. మార్కెటింగ్ ఇప్పుడు ఈరోజు రవితేజ సినిమా అంటే హాట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది, ఆ స్థాయికి వెళ్ళాడుగా. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సక్సెస్ లో భాగం చిరంజీవి గారితో పాటు రవితేజ గారికి కూడా అదేనమ్మా. ఆ రేంజ్ మళ్ళీ ఇంకే హీరోకి ఇవ్వకూడదు అని మెగా కాంపౌండ్ అనుకుంటుందంటలుగా కూడా సమాచారం అందుతోంది. మరి సుశాంత్కి ఎంతవరకు క్యారెక్టర్ ఇవ్వబోతున్నారు? అంత క్యారెక్టర్ ఇవ్వరు కదా అబ్బా. ఇప్పుడు రవితేజ సుశాంత్ ఒకటి కాదు కదా. రవితేజ ఆల్మోస్ట్ ఆయన ఒక సూపర్ స్టార్ కింద లెక్క, ఆయన బాగా మార్కెట్లో మంచి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు కదా, రవితేజ ట్రెండ్ అన్నది క్రియేట్ చేశారు. ఒకప్పుడు రవితేజ మంచి ఆర్టిస్టు, మరి ఎవరు మన అని పేరు గోపీచంద్, ఓ గోపీచంద్ మంచి ఆర్టిస్టు, వీళ్ళందరూ మంచి ఆర్టిస్టు కదా. వీళ్ళకు రేంజ్ ఉంది, రేంజ్ ఉండబట్టి ఏంటంటే వాళ్ళకి గౌరవం కూడా పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చిరంజీవి గారు లేకపోయినా అంతకుముందు ధమాకా బ్రహ్మాండంగా హిట్ అయిందిగా, మరి సోలో హీరోగా. వాళ్ళకి ఇంకోటి సపోర్ట్ అవసరం లేదు కదా, ఇంకోటి సపోర్ట్ అవసరం లేకుండా సూపర్ పిక్చర్ అయింది కదా. ఇప్పుడు వాల్తేరు వీరయ్య చూస్తే చాలా మంది అదే భావన వచ్చింది, చిరంజీవి గారికి సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఒకరు అవసరం అయ్యారు, బట్ రవితేజ గారికి చిరంజీవి గారు అవసరం లేదు అని. లేదు, అవును, చిరంజీవి గారికి రవితేజ సపోర్ట్ అయ్యాడు, కానీ రవితేజకి ఇంకోటి సపోర్ట్ అవసరం లేదు. ఆయన మార్కెట్ ఆయనకు ఉంది, బ్రహ్మాండంగా ఒక శ్రీలీల అనేటువంటి హీరోయిన్ని పెట్టుకొని సినిమా అచీవ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అది కేవలం బికాజ్ ఆఫ్ రవితేజ ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ అయింది. భోళా శంకర్ లో సుశాంత్ గారి పాత్ర ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉందంటారు? సుశాంత్ అంటే సుశాంత్ పాత్ర సపోర్టింగ్ క్యారెక్టర్గా ఉంటుందమ్మా, అందుకంటే పెద్ద క్యారెక్టర్ని ఎక్స్పెక్ట్ చేయడం. కానీ ఆ క్యారెక్టర్ బాగా చేస్తే చాలు, ఆ క్యారెక్టర్ అనుకున్న 4-5 సీన్లు అయినా కరెక్ట్గా ఇస్తే
బాగుంటుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏమో సినిమా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఒక సీన్ చాలమ్మా, కరెక్ట్ అయిన సీన్, కరెక్ట్గా వర్కౌట్ చేసిన సీను ఒక సీన్ చాలు. పూర్వం కృష్ణ శోణబాబు నటించినటువంటి గూఢచారి 116 ఉంది, సినిమా అంతా యాక్ట్ చేస్తాడు కృష్ణ, మరి శోణబాబు ఒకే ఒక సీను ఇన్వెస్టిగేషన్ చేస్తుండగాను కత్తులతో పొడి చేస్తారన్నమాట. బోర్న వర్షం, ఆ వర్షంలోంచి ఎలా జస్ట్ అలాగా రింగులు తిరుగుతూ పడిపోతారన్నమాట. ఒక్క సీను నిలబెట్టేసింది సినిమా అంతా. చూసి కృష్ణ గారిని అభినందించడం ఒక ఎత్తంటే, ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటంటే శోణబాబు చెప్పేవారన్నమాట. అలాగా ఒక్క సన్నివేశం చాలమ్మా, అది డెఫినెట్గా మా అంటే జనంలోకి వెళ్ళిపోతుంది, అలాంటి సన్నివేశాలు పడాలి. అండ్ ఇప్పుడు భోళా శంకర్ అన్నది అన్న చెల్లెళ్ళ అనుబంధానికి సంబంధించిన సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. సో అన్నగా చిరంజీవి గారు అయితే చెల్లెలుగా కీర్తి సురేష్ గారు నటిస్తున్నారు. ఇప్పుడు సుశాంత్ ఎంటర్ అయ్యేసరికి ఇది కీర్తి సురేష్ గారికి పెయిర్ క్యారెక్టరా, లేకపోతే ఆమెకు జంటగా రాబోతున్నారా అంటూ కూడా కొన్ని ఊహాగానాలు అయి ఉండొచ్చు అంటారా? అది అంటే అంటే అమ్మాయికి కీర్తి సురేష్ పక్కనే ఇంకా కొంచెం పెద్ద రేంజ్ ఉన్న ఆర్టిస్టులు వేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. జనరల్గా ఇప్పుడు అన్నా చెల్లెలి క్యారెక్టర్లో భర్తకి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు, అన్నా చెల్లెళ్ళ మీదే కథ సాగుతూ ఉంటుంది. ఇంతకుముందు మనం చూసిన పుట్టింటికి రాచెల్లి కావచ్చు, లేకపోతే ఇంకొన్ని సినిమాలు మనం చూస్తే భర్త ఎప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్గానే ఉండిపోతారు. సో ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య తిరుగుతూ ఉంటుంది కథ. సో అందువల్ల ఏమైనా సుశాంత్ గారిని ఆ క్యారెక్టర్కి తీసుకున్నారనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఈ సినిమా పట్ల నాకు ఒక పెద్ద డౌట్ ఉంది. చిరంజీవి గారు మా గురువు గారు డైరెక్ట్ చేసిన సినిమా లంకేశ్వరుడు ఉంది, లంకేశ్వరుడులో కూడా చెల్లెలు అంటే అన్నయ్య విపరీతమైన ప్రేమ మాట, చెల్లెళ్ళ కోసం త్యాగం చేస్తాడు, చివరికి ఆ బావగారి కోసం ఏంటంటే లొంగిపోయే పరిస్థితి వస్తుంది లంకేశ్వరుడు. అది సినిమా పెద్ద ఘోరమైన చిరంజీవి జీవితంలో మర్చిపోలేని మెజరబుల్ ఫ్లాప్ అన్నమాట లంకేశ్వరుడు. అది చిరంజీవి బహుశా 100వ సినిమా అనుకుంటుంది. ఆ 100వ సినిమాకి రెండు ఫ్లాప్, అది లంకేశ్వరుడు సూపర్ డూపర్ హిట్ సినిమా అంటారు. లంకేశ్వరుడు అమ్మా, లంకేశ్వరుడు పెద్ద ఫ్లాప్ కదా. అంటే ఇది చెల్లి పట్ల ఉన్నటువంటి ప్రేమానురాగాల మీద తీసినటువంటి సినిమా, అందువల్ల ఈ సినిమా మీద నా డౌటు. పైగా ఈయన ఉన్నాడు కదా ఎవరు, మెహర్ రమేష్, ఆయన మీద కూడా పెద్ద నమ్మకం మాట. అంటే ఎంత మంచి సినిమానైనా సరే శక్తి వంచన లేకుండా చంపేస్తాడు. కానీ ఇప్పుడు ఏదైనా చావు బతుకుల సమస్య కనుక ఈ సినిమాను బాగా చేస్తారనేటువంటి నా నమ్మకం ఉంది. ఇప్పుడు మెహర్ రమేష్ గారు సినిమాలో చిరంజీవి గారు చేయడం కూడా అంత మంచిది కాదు అనేది చాలా మంది సినీ విశ్లేషకులు చెబుతున్న మాట, మీరేమంటారు? అంటే మెహర్ రమేష్ చిరంజీవి గారికి కొంచెం సమీప బంధు అని విన్నాను నేను, కనుక ఆయన్ని ఎంకరేజ్ చేయడం కోసం, ఆయన్ని అంటే టెక్నీషియన్గా బతికించడం కోసం ఎవరో ఒకరు పూనుకోవాలి కదా. మరి తెల్లాళ్ళు వేస్తే మెహర్ రమేష్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు, వాళ్ళు మంచి వాళ్ళ కుటుంబంలో సభ్యుడిగా ఉంటాడు కనుక ఆయన సినిమా చేస్తాడు. బట్ ఎనీవే ఇది మెహర్ రమేష్ ఇచ్చినటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీని నిలబెట్టుకున్నట్టయితే మెహర్ రమేష్ ఇండస్ట్రీలో నిలదొక్కుంటాడు, లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. కానీ లెటర్స్ హోప్ ది బెస్ట్. ఇప్పుడు ఏం పోయింది, ఈ చెల్లుళ్ళ సెంటిమెంట్ ఎవరు చేసినా బ్రహ్మాండంగా సక్సెస్ అవుద్ది. నేను తీశాను ముద్దుళ్ళ చెల్లెలు, అది కూడా బ్రహ్మాండంగా 94 డేస్ పోయింది. విజయనగరం న్యూ పొన్న లాంటి థియేటర్లో 94 డేస్ ఆడింది. అంటే ఆ సెంటిమెంట్లో ఉన్న విలువ ఇప్పుడు ఎప్పుడు వచ్చినా సరే ఇది మన ఈటీవీలో బ్రహ్మాండంగా చూస్తారు, బ్రహ్మాండంగా ఫోన్లు వస్తాయి.